అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన గ్రామం బోదాన్ పోచంపల్లి వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ గా పేరు పొందింది ప్రపంచం మెచ్చిన ఆ గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి గ్రామంలో కనీస వసతులు లేవంటున్నారు స్థానికులు యాదాద్రి భువనగిరి జిల్లా పేరు వినగానే గుర్తుకు వచ్చే గ్రామం బోదాన్ పోచంపల్లి ఈ ఊరికి ఎంతో ఘన చరిత్ర ఉంది 2021 లో గ్రామానికి ఐక్యరాజ్య సమితి అరుదైన గుర్తింపు ఇచ్చింది వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ గా ఎంపిక చేసింది భూదానోద్యమానికి ఇక్కత చీరలకు ప్రసిద్ధి పొందడంతో భూదాన్ పోచంపల్లికి ఈ అవార్డు అందించింది అయితే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన గ్రామ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి భూదాన్ పోచంపల్లిలో అద్భుతమైన ఇక్కత చీరలు తయారవుతున్నాయి ఇక్కడి నుంచి వస్త్రాలు తేలియా రుమాళ్ళు అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పోచంపల్లికి వచ్చి నచ్చిన చీరలు కొనుగోలు చేస్తుంటారు ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ఊరిలో ప్రభుత్వం కనీస వసతులు ఏర్పాటు చేయడం లేదంటున్నారు స్థానికులు ఇక్కడికి వచ్చే పర్యాటకులు బస చేయడానికి భోజనం చేయడానికి తగిన ఏర్పాట్లు లేవంటున్నారు ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ పోచంపల్లిని అభివృద్ధి దిశగా ఈ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని ఈ టూరిజాన్ని డెవలప్మెంట్ చేస్తే పోచంపల్లికి ప్రపంచ స్థాయి నుంచి పర్యాటకులు వస్తారు ఇక్కడ పట్టు చీరలు కొనుగోలు చేస్తారు ఇంకా పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను బెస్ట్ విలేజ్ ప్రకటించినాక ఎంతవరకు గ్రామాలలో ఉండబడిన సందులు బంధువులు రోల్ పోయాగానే ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నా అంటే నేను మొత్తం రోల్ వేస్తున్నా మూరీలు కడుతున్నా అంటున్నాడు అసలుకి వచ్చేపోయే వాళ్ళకి టూరిజం వాళ్ళకి ఏం డెవలప్మెంట్ అయింది ఇక్కడ భూదాన్ పోచంపల్లి చెరువును మినీ ట్యాగ్ బండ్ గా ఏర్పాటు చేసి భూదానోద్యమ దాతలు వినోబా భావే బెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు ప్రపంచ స్థాయి అవార్డు పొందిన తర్వాత భూదాన్ పోచంపల్లి గ్రామ రూపురేఖలు మారతాయని భావించామన్నారు స్థానికులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు పోచంపల్లి డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని మండిపడుతున్నారు మన తెలంగాణ టూరిజం శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఏనాడు కూడా పోచంపల్లికి వచ్చిన దాఖలు లేదు కనీసం ఇకనైనా మేల్కొని ఆ టూరిజం మంత్రి గారు దయచేసి మంత్రి గారు ఒక్కసారైనా పోచంపల్లి విజిట్ చేసి దీనికి ఇంకా కావాల్సిన వసతులు ఏంటని గ్రహించి వెంటనే మీరు సమకూర్చారని మేము భావిస్తున్నాం ఇప్పుడు డిస్టిక్ కిందనే ఉన్నది సబర్వన్ గా చేసి ఇంకా పర్యటకులు వెరుగుతారు కావున ఇటు వచ్చిపోయే పోయే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి రోడ్లు కానీ అవి కానీ మొత్తం పారిశుద్ధ్యంతో చేస్తే ఇంత ప్రఖ్యాంతిగా వచ్చిన మన పోచంపల్లిని ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు ఇక నేను పట్టించుకోవాలి పట్టించుకోకపోతే దీన్ని బాగుండదు అని మేము గ్రామం తరపున గ్రామం హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న భూదాన్ పోచంపల్లికి సిటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలంటున్నారు గ్రామస్తులు ఇక్కడికి వచ్చే పర్యాటకులు బస్సు చేసేలా ఏర్పాట్లు చేయాలంటున్నారు ఒక హుస్సేన్ సాగర్ లో ఏ విధంగా బుధుడు ఉన్నాడో ఆ విధంగా పెట్టి ఒక మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి దానికి వచ్చే టూరిస్టులకి ఆనందంగా ఉండడానికి వాళ్ళని దర్శించుకోవడానికి ఇక్కడున్న పడవలని కూడా ఏర్పాటు చేస్తామని ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కానీ అవి అమలు కావడం లేదు భూదాన్ పోచంపల్లిలో సౌకర్యాలు కల్పిస్తే పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు స్థానికులు